మూడో మాటగా యేసు ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్డలారా తన తల్లి అయిన మరియా యేసు ప్రభువారు సిలువ వేయబడ్డ ఆ స్థలములో మరియా నిలబడి యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నది తన కుమారుడు అనుభవిస్తున్న ఆ బాధని ఆ గాయాలని ఆ వేదనని తన కుమారునికి కలుగుతున్న బాధంతటిని మరియా సిలువ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నది అనుకుంటూ ఉండొచ్చు నా కుమారునికి ఎన్ని గాయాలు అయ్యాయి ఎంతగా బాధ పెడుతున్నారు నా బిడ్డ ఎంత బాధను అనుభవిస్తున్నాడని సహజంగా తల్లి తన బిడ్డలకు ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా హాని జరిగినా ఒకవేళ శరీరంలో ఏవైనా అనారోగ్యం కలిగినప్పుడు తల్లి బాధపడతది అవునంటారా గాదా బాధపడట్లేదంటే ఆ తల్లికి ఏమి లేదని అర్థము మనసు ప్రేమించే మనసు లేదని అర్థం కానీ బిడ్డలకంటే ఎక్కువగా తల్లి బాధపడతది ఏమనంటే అయ్యో నా బిడ్డకి గాయమైనదే నా బిడ్డ బాధపడుతున్నాడే అని తల్లి బాధపడుతూ ఉంటది అలా యేసు ప్రభువారు సిలువ మీద వేలాడుతున్నప్పుడు క్రిందన నిల్చోని ఉన్న మరియా యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నది బాధతో చూస్తూ ఉన్నది కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆమె అలా బాధతో చూస్తున్నప్పుడు యేసు ప్రభువారు ప్రియమైన దేవుని బిడ్డలారా తల్లిని చూసి అంటున్నాడు ఏమంటున్నాడంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు హల్లెలూయా ఏమంటున్నాడండి అక్కడ ఇందాక మనం చదివాం కదా యోహాన్ సువార్త 19వ అధ్యాయం 26వ వచనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చునట్లు చూచి అమ్మా అమ్మా ఇదిగో ఇదిగో నీ కుమారుడు అని ఇదిగో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు తన తల్లితో యేసు ప్రభువారు చెప్పారు యేసు ప్రభువారు ప్రేమించిన శిష్యుడు అతనికి తన తల్లి యొక్క బాధ్యతని యేసు ప్రభువారు అప్పగిస్తున్నారు ఈ విషయం గురించి నేను రాత్రి ఆలోచన చేశాను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విషయంను బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పిల్లలుగా ఉన్న ప్రతి తల్లిదండ్రులకు ఉన్న ప్రతి పిల్లలు కానీ తల్లిదండ్రులు కలిగిన ప్రతి పిల్లలు కానీ యేసు ప్రభువారిలో ఉన్న ఆ బాధ్యతని ఆ ప్రేమని మనము నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆయన దేహమే గాయపడ్డది ఆ సమయంలో ఆయన శరీరంలో నుండే రక్తము కారుతూ ఉన్నది అలాంటి భయంకరమైన పరిస్థితిలో యేసు ప్రభువారు తన తల్లి యొక్క బాధ్యతని తను ప్రేమించిన శిష్యునికి అప్పగిస్తున్నాడు ఏమనంటే అమ్మా నీ కుమారుడు అని తల్లి యొక్క బాధ్యతని మరి అప్పగిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది పిల్లలు ఉన్నారు కదండి తల్లిదండ్రులు మరి చాలామంది పిల్లలు ఉన్నారు పిల్లలు మీ తల్లిదండ్రులని మీరు బాధ్యత కలిగి మీ తల్లిదండ్రులను మీరు చూడగలుగుతున్నారా చూడండి ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది చాలా తక్కువగా కనబడేది అవునా మీరు చూసే వాళ్ళు ఒక 20-25 సంవత్సరాల క్రిందట కానీ 30 సంవత్సరాల క్రిందట కానీ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే మనకంతగా తెలియదు కానీ ఈ రోజుల్లో బాధ్యత మర్చిపోతున్నారు ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యతను మర్చిపోయి ఏం చేస్తున్నారంటే ఈ బరువు మాకెందుకు ఈ వృద్ధాపంలో ఉన్న ఈ తల్లిదండ్రుల యొక్క బరువు మాకెందుకు అని వారిని ఎక్కడ చేర్చుతున్నారు చెప్పండి చెప్పాలి ఎక్కడ చేరుస్తున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరుస్తున్నారు ఇంకొంతమంది మహానుభావులు ఆ ప్రేమను కూడా మరిచి తల్లిదండ్రులను వెహికల్స్లో కార్లు ఎక్కించుకొని వెళ్ళి తల్లిదండ్రులకు తెలియని చోట తల్లిదండ్రులకు తెలియని ఊరు రాష్ట్రంలో ఎక్కడెక్కడో వారిని విడిచిపెట్టి మరలా వస్తామని చెప్పి వదిలేసి వచ్చే వాళ్ళు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటున్న వింటున్న నీవు కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా
యేసు ప్రభువారు తన తల్లి యొక్క బాధ్యతని కుమారునికి అప్పగించాడు. అప్పగించి ఇక నీవు నా తల్లిని చాలా జాగృతగా చూసుకోవాలి అని కుమారునికి అప్పగించాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో పిల్లలైన మీరు, తల్లిదండ్రులు కలిగి ఉన్న మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల గురించి బాధ్యత తీసుకున్నారా? బాధ్యతగా వారి పట్ల మీరు వారిని జాగృతగా చూసుకుంటున్నారా? ఎందుకంటే యేసు ప్రభువారే మన మాదిరి. ఆయనే మరణకరమైన మరణంతో బాధతో ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ బాధంతటిని పక్కన పెట్టి తన తల్లి బాధ్యత గురించి ఆయన ఆలోచించి అప్పగించాడు. కుడిచేయి పైకెత్తి చెప్దాం హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, ఒకసారి చూడండి. నిర్గమాకాండం 20:12 చదువుదాం. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో. నిర్గమాకాండం 20:12 చదువు. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. తల్లిని తండ్రిని సన్మానించాలంట, విధేయత చూపాలి. తల్లిదండ్రులను సన్మానించినప్పుడు వారి పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, స్త్రీవైనా పురుషునివైనా, నీవు తల్లిదండ్రుల పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నీకు ఏమిస్తాడంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. హల్లెలూయా. ఈరోజు ఆరిపోతున్నాయండి దీపాలు. ఒకప్పుడు వృద్ధాపంలో ఉన్నప్పుడు చనిపోయేవాళ్ళు, ఈరోజు చాలామంది సడన్ డెత్స్ అవుతున్నాయి. వాళ్ళ దీపం ఆరిపోతున్నది. కారణము నేను చెప్పలేను కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మేబీ వారి జీవితం ఎలా ఉన్నదో, వారి తల్లిదండ్రులను ఎలా చూస్తున్నారు ఒకసారి మనం ఆలోచించాలి. యేసు ప్రభువారు తన తల్లి గురించి బాధ్యతని కుమారునికి అప్పగించాడు. వాక్యం సెలవిస్తుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నువ్వు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సామెతలు మీరు రాసుకోండి, చేసి నేను చెప్తున్నాను. సామెతలు 1:8 అదే రీతిగా సామెతలు 30:11 కూడా తన తండ్రిని శపించు. ఒకసారి చదువుదామా సామెతలు 30:11. సామెతలు 30:11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, తండ్రిని శపిస్తూ తల్లిని దీవించని వారు కూడా ఉన్నారు. వారికి భారము, వారు బాధపడతారు. ఇంకా ఈ ముసలితనం మందు ఎందుకు బ్రతుకుతున్నావు? చావచ్చు కదా. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మాకెందుకు బాధ కలిగిస్తున్నావు? చావచ్చు కదా అని శపించేవారు కూడా ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా శపించేవారి జీవితము, వారు దీర్ఘాయుష్మంతులుగా వారు మార్చబడలేదు. వారు ఒక మంచి జీవితాన్ని జీవించలేరు. అందుకే ప్రభు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల పట్ల విధేయత మనము చూపాలి. చూడండి, అబ్రహాము కూడా తన కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఇస్సాకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము మాటకు విధేయత చూపాడు. తండ్రి, ఎక్కడికి వెళ్తున్నాం? నేను నీతో పాటు రాను, గొర్రెలేదు కాబట్టి నేను నీతో పాటు రాను అని అనలేదు. మారు మాట కూడా అనకుండా తండ్రి మాటకు లోబడి విధేయత చూపి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రితో పాటు ఇస్సాకు, అబ్రహాముతో పాటు ఇస్సాకు వెళ్ళాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే మీరు బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉంటారో మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చెప్తాను. మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు, అంటే అమ్మమ్మ తాత, వారు అన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఏజ్ వచ్చినప్పుడు, వారు వృద్ధాపంలోకి వచ్చినప్పుడు వారిద్దరికి మా తాతకు చెవులు వినబడలేదు, కంటి చూపు పోయింది, పక్షవాతం వచ్చి పడ్డాడు.
అమ్మమ్మ కొన్ని పరిస్థితులను బట్టి కాలు విరిగిపోయి ఇక మంచం మీదే ఉండిపోయినారు. అలాంటి సమయంలో వారికి సేవ చేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇద్దరు కూడా మంచం మీద ఉన్నారు. కానీ అలాంటి టైంలో సేవ చేయడానికి మా కుటుంబ సభ్యులు ముందుకొచ్చి వారు వాష్రూమ్ పోయినా వారు ఏమి పోయినా వారిని కడిగి నీట్గా చేసి టైంకి అన్నం పెట్టి వారు చనిపోయేంత వరకు కూడా వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరిగినది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి కూడా మీ యొక్క బాధ్యతను మర్చిపోయి ఉండదు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6:1 మనం చదువుకుందాం ఒకసారి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఏం చెప్తున్నాడండి, సారీ పౌలు ఈ మాట రాస్తూ అంటున్నాడు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. ఆమేన్, హల్లెలూయా. మరి మీ తల్లిదండ్రులకు మీరు విధేయత చూపుతున్నారా? మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తున్నారా? యేసు ప్రభు వారు తన బాధ్యతను నెరవేర్చాడు ఈ యొక్క సమయమున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ధర్మము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది.